ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఈ బతుకమ్మ పండుగని నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు ఇలా రంగురంగుల పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు మేము 5 రకాల సద్దులతో మళ్ళీ చేసి మేము పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు లాస్ట్ టైం వీడియోలో కూడా చూసుంటారు, మేము ఇలానే ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి మొదటి బతుకమ్మని అమావాస్యకి ముందు రోజు చిన్నది బతుకమ్మని చేస్తాము, అలాగే అమావాస్య రోజు ఒక బతుకమ్మ, అట్లానే మళ్ళీ లాస్ట్కి సద్దుల బతుకమ్మ అని చేస్తారు. అంటే ఒక్కొక్క దీనికి కూడా బతుకమ్మలో చాలా రకాల పేర్లు ఉంటాయి. అట్ల బతుకమ్మ, ఎంగిల్ పూల బతుకమ్మ, అట్లనే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో మేము మాత్రం ఈరోజు మీకు సద్దుల బతుకమ్మ ఎలా చేసామో చూపిస్తున్నాము. సో మేమైతే మాకు దొరికిన పువ్వులతో కలర్ఫుల్గా బతుకమ్మ అనేది చేసాము. మేము ఈ బతుకమ్మని ఇలా చేసిన తర్వాత దేవుని ఇంట్లో పెట్టేసి చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మని పెట్టేసి మేము పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత మేము మా ఇంట్లోనే ముగ్గు వేసి ముగ్గు పైన బతుకమ్మని పెట్టేసి మాకు తెలిసిన వాళ్ళందరినీ, అంటే చుట్టాలు కానీ అలానే ఆడపడుచులు కానీ లేదంటే ఇంటి పక్కన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కానీ నేబర్స్ కానీ అందరినీ పిలుచుకొని మేము ఇలా మంచిగా రెడీ అయ్యి మేము బతుకమ్మ అనేది ఆడడానికి ఒక దగ్గర గ్యాదర్ అవుతారన్నమాట. ఇలా అందరూ, ఇగో ఈ మాటల్లోనే మా వదిన కూడా వచ్చేసింది. సో ఇలా అందరూ కలిసి బతుకమ్మని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాము. చిన్నప్పుడు బతుకమ్మ అంటే చాలా బాగుండేది, బట్ ఇప్పుడు ఆ డేస్ మళ్ళీ రావు. చిన్నప్పుడు ఏంటంటే పట్టు లంగా పట్టు జాకెట్ వేసుకొని చాలా మంచిగా నిండుగా గాజులు వేసుకొని ఆ డేస్ మళ్ళీ రావు. నిజంగా మెమొరబుల్ డేస్ అండి. ఇలా పాటలు పాడుకుంటూ చేతులు రెండు కలుపుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ అమ్మవారిని గౌరీదేవిని పూజిస్తామన్నమాట. ఇలా పూజించడం వల్ల అంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా వీటితో పాటు మేము గౌరీదేవిని కూడా, అంటే గౌరమ్మని పసుపుతో చేసిన గౌరీ ముద్దని కూడా చేసుకుంటామన్నమాట. ఇలా చేసుకొని ఇంకా కొద్దిసేపు మా ఇంట్లో ఇలా పాటలు పాడుకుంటూ చేతులు కలుపుకుంటూ మంచిగా బతుకమ్మ అన్నది ఆడుకుంటాము. ఇక్కడ అయిపోయిన తర్వాత మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంట్లో బతుకమ్మను కూడా తీసుకెళ్ళి వాళ్ళ బతుకమ్మ మా బతుకమ్మ అన్నీ ఒకే దగ్గర పెట్టేసి మంచిగా అందరం మళ్ళీ ఇక్కడ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా బతుకమ్మని పాటలు పాడుకుంటూ గౌరీదేవిని పూజ చేసుకుంటూ స్మరించుకుంటూ బతుకమ్మని ఆడుకుంటాం. ఇలా అందరం ఆడుకుంటూ పాడుకుంటూ బతుకమ్మ పండుగని ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. దేవి దేవి మియాలో మేమల్ల దేవియా
ఇక్కడ అయిపోయాక మా పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి ఇలా మేమందరం కలిసి ఒక ప్లేస్లో మీట్ అయ్యి బతుకమ్మ పండుగను ఇలా చేసుకున్నాము. మీలో ఎంతమందికి బతుకమ్మ పండుగ అంటే తెలుసు? అలానే మీరు ఎంత ఎలా ఆడతారు? కొంతమంది దాండియా ఆడతారు, కొంతమంది మేము ఆడినట్టుగా బతుకమ్మను ఆడతారు, కొంతమంది గర్భా డ్యాన్స్ చేస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బతుకమ్మని ఇలా ఆడుతూ ఉంటారన్నమాట. సో మీలో ఎంతమందికి బతుకమ్మ ఫెస్టివల్ ఇష్టము, అలానే ఎంతమంది ఆడారు, మీ కమెంట్స్ని చెప్పండి. సో ఇలా అన్ని బతుకమ్మల్ని ఒక దగ్గర పెట్టేసి మేము బతుకమ్మని ఆడటం మొదలుపెట్టాము. సో మేము ఇప్పుడు మా అన్ని ప్లేసెస్లో ఆడిన తర్వాత మేము వచ్చేసి ఇప్పుడు మా బతుకమ్మని నీళ్ళలో నిమజ్జనం చేస్తున్నాము. పెద్ద బతుకమ్మని అలాగే చిన్న బతుకమ్మని మా అత్తయ్య ఆల్రెడీ పెద్ద అత్తయ్య ఆల్రెడీ నిమజ్జనం చేసేసారు. సో ఇలా నీళ్ళలో నిమజ్జనం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇలానే తిరిగి రావాలని చెప్పేసి మొక్కుకుంటాం అన్నమాట. సో అది ఏదన్నా నాకు తెలియంది ఏదైనా తప్పుగా చెప్పుంటే కనుక క్షమించండి. మీకు ఏదైనా తెలుసుంటే ఇంకా ఏదైనా బతుకమ్మ ఫెస్టివల్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే కనుక
మాకు కూడా కొంచెం ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా అన్నమాట, ఇలా రెండు బతుకమ్మల్ని మేము ఇలా నిమజ్జనం చేశాము. నేను చెప్పాను కదా గౌరీ గౌరమ్మని పసుపు గౌరమ్మని కూడా చేస్తామని చెప్పేసి, ఆ పసుపు గౌరమ్మని కూడా పువ్వు ఒప్పిస్తారనమాట. సో ఆ పువ్వు ఒప్పించిన తర్వాత మాకు అందరికీ అదే పసుపుతో ముత్తైదులందరికీ పసుపు ఇచ్చి బొట్టు పెట్టేసి పూలు ప్రసాదం దేవుడికి ఏదైతే తీసుకెళ్తామో అవి అంటే అటుకులు పప్పు బెల్లం అట్లా, సో అవన్నింటినీ మేము అందరికీ ఇచ్చుకుంటాం అనమాట వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చేసి. సో ఇది ఇలా పువ్వు ఒప్పిస్తారనమాట పాట పాడుకుంటూ. పుట్టే గౌరమ్మ, పసులు పెరిగే గౌరమ్మ, పొన్నాగంటి తాళ్ళు, పొగల వంటి వనములు, వనమంతా పెరిగే గౌరీ మేడంతా కుంకుమల పుట్టే గౌరమ్మ, కుంకుమల పెరిగే గౌరమ్మ, పొన్నాగంటి తాళ్ళు, పొగల వంటి వనములు, వనమంతా పెరిగే గౌరీ మేడంతా అక్షంతలు పుట్టే గౌరమ్మ, అక్షంతలు పెరిగే గౌరమ్మ.